ప్రజలకు సేవ చేయడానికి ఒకే ఒక రీజన్ తో బయటకు వచ్చారు, ఆయనకు డబ్బులు ఆశించి కాదు, జనానికి ఏదైనా చేయాలి, ఏదైతే సేవ చేయాలన్న ఆలోచన ఎక్కువ వరకు ఉంటుంది. ఆయన కోసం ఒక పెద్ద అంటే మాకు ఇలాగ చెప్తున్నాను, మాకు చిన్నప్పటి నుంచి మా పెద్ద మా తాతయ్య గారు కానిస్టేబుల్ గా తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల ఊర్లు మారుతూ ఉండేవాళ్ళం, మొగల్తూరు నెల్లూరు ఇవన్నీ. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీలో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాకంటూ ఒక సొంత ఊరు ఏంటిందంటే చెప్పుకోవడానికి లేదు. బట్ బాబాయ్ తుపాకూరు నుంచి వచ్చిన తర్వాత రేపు మా పండుగలు వచ్చినా ఏమి వచ్చినా మీ సొంత ఊరు ఎక్కడ ఉంటే మేము తుపాకూరులు చెప్పుకుంటే మీరు ఎంతైతే ప్రేమ అనురాగాలు చూపిస్తున్నారో బాబాయ్కి, అంతే అంతే మీ అందరి కోసం బాబాయ్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. ఇది మా అందరి హామీ. అండ్ మళ్ళీ మీ ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కళ్యాణ్ గారిని ఈ వచ్చే 13న ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఆయన కొరకుగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.